గార్ధవ గానం. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక గాడిద ఒక నక్క ఉండేవి. ఇద్దరు మంచి స్నేహితులు. ఆహారం వెతుకులాటలో ఇద్దరూ కలిసి తిరుగుతుండేవారు. ఒకరోజు గాడిద నక్కతో ఇలా అంది, నాకు ఈ రోజు పుచ్చకాయ తినాలనిపిస్తోంది మిత్రమా, పద ఏదైనా పొలంలో పుచ్చకాయలున్నాయేమో చూద్దాం పద. గాడిద నక్క కలిసి బాగా వెతికారు. చివరికి వారికి ఒక పొలంలో పెద్ద పెద్ద పుచ్చకాయలు కనిపించాయి. పొలంలోకి అవి వెళ్లడం ఎవరైనా చూస్తారేమో అని రాత్రి అయ్యే వరకు అవి వేచి ఉన్నాయి. రాత్రి అయ్యాక పొలంలోకి వెళ్లి పుచ్చకాయలు తిన్న తర్వాత, పుచ్చకాయలు బాగా తీయగా ఉన్నాయి. అవును, పద పద ఇంక వెళ్ళిపోదాం, చాలా పొద్దుపోయింది. ఇప్పుడప్పుడే నేను రాను. ఎందుకని? తీయటి పుచ్చకాయలు తిన్న తర్వాత నాకు పాట పాడాలనిపిస్తుంది. పెద్దగా గోల చేయకు, ఈ కాకి గోలకి రైతు రాగలడు. అవును నిజమే, నువ్వు పాడుకో, నేను మాత్రం పొలం బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నట్లుగాని నక్క పొలం బయటికి వెళ్లిపోయింది. రైతు గాడిద ఒండ్రు పెట్టడం విని చేతిలో కర్ర తీసుకుని పొలం వైపు వచ్చాడు. గాడిదను కర్రతో బాదుతూ ఇలా అన్నాడు, ఆ పొలంలోని పుచ్చకాయలన్నీ దొంగతనంగా తింటావా, నీకు బుద్ధి చెప్తాను. రైతు కొట్టడం వల్ల గాడిద క్రింద పడిపోతుంది. కింద పడిన గాడిదను చనిపోయిందనుకుని రైతు వెళ్లిపోతాడు. అప్పుడే నక్క గాడి దగ్గరికి వస్తుంది. మిత్రమా, నేను పాట పాడొద్దని చెప్పాను, విన్నావా? ఇప్పుడు అనుభవించు. నేను నీ మాట వినవలసింది మిత్రమా, ఇకపై నువ్వు చెప్పే సలహాలు విని పాటిస్తాను. మన స్నేహితుల శ్రేయోభిలాషుల సలహాలు విని ఆచరించాలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది కదూ.